మమతా బెనర్జీ వాస్తవంగా కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అనుకూల శక్తులతో కలిసి కీలకమైన నిర్ణయాలు పాల్పంచుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో తాము ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే అట్టించి వాళ్ళు అండగా నిలబడతారన్నటువంటి ఉద్దేశంతో. అయితే వే ఆఫ్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే, కేజ్రీవాల్ తనని మించిన మేధావి ఇంకెవడూ లేడనుకుంటాడు. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రొజెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఉచితాలు లాంటి వ్యవస్థలు లేని అద్భుతమైనటువంటి పాలనను అందిస్తాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆయన అనుయాయులు కానీ ఆయన అభిమానులు కానీ. తీరా చూస్తే ఆయనే 300 యూనిట్ల విద్యుత్ లాంటి వాటికి కానీ ప్రపంచ భారతదేశంలోనే అతి ఎక్కువ ఉచితాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినోడు కంటిన్యూ చేసుకుంటున్నటువంటి. కాబట్టి ఆ పాయింట్ పక్కకు వెళ్ళిపోయింది. ఇంకొకటి మతతత్వం అనేటువంటి దాంట్లో ప్రపంచానికి నీతులు చెప్తాడు కానీ అసలు పక్కా మతతత్వవాది కిందన మైనారిటీ బుజ్జగింపు మెజార్టీ హింసించేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ను కూడా దాటిపోయి చేస్తున్నాడు. మమతా బెనర్జీ అయినా సేమ్ యాటిట్యూడే. అయితే మమతా బెనర్జీని చూసి కేజ్రీవాల్ ఒక విషయంలో నేర్చుకోవాల్సిందంటే, పార్థా చటర్జీది డబ్బులతో దొరికినటువంటి సందర్భంలో అతన్ని మంత్రివర్గం నుండి తీసేసింది మమతా బెనర్జీ. బట్ కేజ్రీవాల్ వచ్చేటప్పటికీ పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ని చూసానో సిగ్గు తెచ్చుకోవాలి, లేదంటే కనుక మమతా బెనర్జీని చూసానో సిగ్గు తెచ్చుకోవాలి. మమతా బెనర్జీ తొలగించింది. ఈవెన్ అక్కడ ఆరోపణ రాగానే మాన్ అక్కడ తీసి పడేశాడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రిని, వైద్యారోగ్య శాఖ మంత్రి. బట్ ఇక్కడ ఈ వైద్యారోగ్య శాఖ మంత్రి, కేజ్రీవాల్ దగ్గర ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రికి సంబంధించి ఆరోపణలు, అరెస్టు డబ్బులతో సహా దొరికినా సరే అన్యాయంగా కేసు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే 10 రోజుల నుంచి అతను జైల్లో, నెల రోజుల దగ్గర దగ్గర జైల్లో ఉన్నా సరే ఈరోజుకి అతను మంత్రివర్గంలో ఉండి తొలగించలేదు. అంటే ఎవరు నిజమైనటువంటి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యంలో ఉన్నారో ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.